गुड मॉर्निंग गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू द न्यू व्लॉग, डे टू इन गोवा. ఇంకా మామూలు ఎవరు టైం వచ్చేసి 8:00 చిల్లరైతుంది. నేను బ్లాగ్ ఎడిట్ చేసుకుంటూ వస్తున్నాను, నేను బ్లాగ్ ఎడిట్ చేసుకుంటూ నేను వస్తున్నా. ఇంకా మామూలు ఇవ్వలేరు. సో ఆయన మేడం వచ్చాడా? లేదా లేచి మామూలు ఆడుకున్నాం. మొత్తం నల్లగా అయిపోయినా కిట్రల్లీ, అంటే ఉన్నదే నల్లగా అనుకున్నా ఆల్రెడీ, బట్ ఇంకా నల్లగా అయిపోయా. మరి రెసిస్టెన్స్ బ్రాండ్ తీసుకొచ్చినా కదా, ఇప్పుడు కొంచెం లేచి వర్కౌట్ చేయడానికి ట్రై చేద్దాం. వర్కౌట్ చేసి ఎప్పుడు నుంచి దాగి కుచ్చుకుచ్చు కరింగే. సో గాయ్స్, లేచినా, లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఇప్పుడు వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు పోయి వర్కౌట్ చేయాలి. అది ఆర్చర్ వర్కౌట్ చేసే క్లిప్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతేనేమో ఇప్పుడు అంటే టైం లేదు, మరి నాకు మళ్ళీ అటు ఇటు పోయేది ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడే టైం దొరికినప్పుడు చేసాం కాబట్టి అప్లోడ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు నిన్న బ్లాగ్ ఎడిట్ చేసేసిన మొత్తం ఎడిట్ చేసి అది ఎక్స్పోర్ట్ చేసిన. సో ఇప్పుడు అది ఫోన్ నుంచి ల్యాప్టాప్ లేసి అది అప్లోడ్ చేస్తా. సో ఫోన్ దానికి పెట్టేసి ఎక్స్పోర్ట్ ఆన్ చేసి పెట్టి నేను కింద వర్కౌట్ చేసుకుంటే అది వచ్చే వరకు అయిపోతుంది. సో అప్పుడు ఎక్స్పోర్ట్ కొట్టేసి అది అప్లోడ్ పెట్టేసాను అనమాట. సో అట్లా అని చెప్పి రికార్డ్ చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నేను వర్కౌట్ ఏం చేస్తారంటే సింపుల్గా సపాట్లు కొడతా. డేసీ సపాట్స్ అని ఉంటాయి. సపాట్స్ ఎట్లానంటే బర్పీస్ లాగానే హిందూ పుషప్ కొట్టి బర్పీస్ కొట్టాలన్నమాట. బర్పీస్లో అంటే ఎట్లారంటే నువ్వు పైకి లేచినప్పుడు స్క్వాట్ పొజిషన్లో నీ ఇట్లా హీల్స్ కింద టచ్ కావద్దు. ఇట్లా పంజా పైన ఫుట్ పైన ఫీట్ పైన ఉండాలన్నమాట, హీల్స్ కింద టచ్ కావద్దు. సో అట్లా నువ్వు ఇట్లా కూర్చొని లేచి హిందూ పుషప్ కొట్టి మళ్ళీ పైకి లేచే వరకు అది సపాట్లు అంటారు వాటి. సో అవి కొట్టినా మనకు కంప్లీట్ బాడీ వర్కౌట్ అనమాట, బర్పీసే. సో కంప్లీట్ బాడీ వర్కౌట్ అయిపోతుంది, ఫుల్ బాడీ ట్రైన్ అయిపోతుంది. అట్లా రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంది కదా, దాంతో కొన్ని రోస్ కానీ అవి కానీ చేస్తే బ్యాక్ బాడీ ట్రైన్ అయిపోతుంది. సో కథం అంతే. మళ్ళీ వచ్చేసి వే ప్రోటీన్ ఎట్లా తీసుకొని వచ్చినా కదా, వే ప్రోటీన్ ఒక స్కూప్ వేసుకుని తాగేస్తే కింద పోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఒక కథం అయిపోతుంది. సో దానికంటే ముందు ఇప్పుడు ఇది పెట్టేసి కింద పోయి వర్కౌట్ చేసి వస్తాను. యాజ్ యూ కెన్ సీ, ఐమ్ డన్ విత్ మై వర్కౌట్. మొత్తం ట్యాన్ అయిపోయింది. ట్యాన్ అయినందుకు యాప్స్ కూడా ఎట్లా కనిపిస్తున్నాయి. సో ఒకటి రిక్షన్ బ్యాంక్తో దాంతో చేసి అంతో ఎంతో ఒకటి అయితే కథం పెట్టి చేసినా. పోయి పొడించే తాగాం, పొడించే తాగి మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, పోయి చేసాం మ్యాగీ తార్ ఐటమ్. అంకుల్ హాయ్ అంకుల్. ఆర్కు స్పెషల్ టాలెంట్ ఉంది చూడరు. అదే కమాన్ ఏయ్ ఏయ్ తేరా భాయ్ అభి అందరు కూదనే వాళ్ళ కుదింగే. ఇది ఎక్కువ లోత లేదు, ఆయన తన ఎత్తి గుద్దుకుంటారు కింద, కంబాన్ గుద్దుకుంటారు ఎత్తు కింద. ఆసే కూదింగ్ అప్పుడు చలో బాంచు. స్టార్ట్ కొట్టేసిన మోస్ట్ టాలెంటెడ్ పిచ్కారి కాదు. సో మస్తు మజా అయింది స్విమ్మింగ్ పూల్ లా చూసే ఉంటారు మీరు కూడా, ఖాళీ ఇచ్చి పడేసినాం. సో ఇప్పుడు
వండుకొని తిని మళ్ళీ ఇక ఇప్పుడు ఏడికి పోయామంటారు ఏం చేసామంటారు చూడాలి చేయాలి. సో యా నేను లైక్ ఇప్పుడు ఈ వ్లాగులలో వ్లాగులు తీయడం ఎడిటింగ్లో ఇవన్నీ చేయడం వల్ల మీకు కామెంట్లకు రిప్లై చేయడం ఇవన్నీ లేట్ అవుతున్నది. రేటెడ్ కాదు ఇవన్నీ కుదరదు. సో అందుకే ఖాళీ కామెంట్ లైక్ చేస్తున్నా, కాకపోతే నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా మీకు రిప్లై చేస్తాను అంతే. సో మీరు మాత్రం కామెంట్లో పెట్టండి ఎట్లా అనిపిస్తున్న వ్లాగులు చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ షో సమ్ లవ్. आज आज तेरा भाई का आउटफिट ये है इतना कॉमन चटोरी मन दर अन्न मन दर का कलर ले पैसा ले बस अंत उन्दे नल्लगरा अंत चपना क्या इंका नल्ल टैन की ओनी आई इंकोटो चुपाल अंत मेटू इवी मन चक्टे నాలేక బయలుగాలు ఉంటారు రమరమర ఎక్కుతారు ఏమైతుంది మొండగొర్షి పోతే ఆల్రెడీ ఒకటి ఊతుంది నన్న నాలేక బయలుగాలు లేపిస్తారు అంటే రమరమర ఎక్కుతారు బలంగా దమ్మడు దమ్మడు దొంగతారు మొండ ఎక్కిపోతే అట్లా. దిస్ బాయ్ ఐ బ్రో ఐ బ్రో ఐ బ్రో ప్రతివీ ఎవరు సెట్ అయ్యలేవేమ్రా సెట్ అయ్యలేవు షిట్ కొనుక్కుందాం ఉంటాయిరా బోసుడికాలంటే ఏం చేస్తురా వావ్ ఏమైందిరా ఏడిడు చెఫేడి కుక్కేడి కుక్కు కుక్కేడ్రా కుక్క రే ఏమైందిరా ఒంటి ఓడి చేస్తాడరా నచ్చి ఇగో గుడ్లు తెలవాలి గుడ్లు చేసి నేను చేస్తా గుడ్లు తీసుకురావాలనా అవును తెలవాలి గుడ్లు నాలుగు ఉన్నాయిరా కుర్గాలు కొయ్యాలి చేస్తాడు మన మామన షాపింగ్ చేసుదాం నడుదాం గుడ్లు నాలుగు ఉన్నాయి దీపమ్మ షాడో గోవాలో మొత్తం మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడాలి మనం తెలుగు మాట్లాడదు ఏమరా నచ్చుకేద్దాం గరం ఉంది రా చిల్లి చికెన్ ఆరా Guys, welcome back. Where we are going now? Alode edipothram ra. Chappora Fort. We are going to Chappora Fort to see the sunset. Sunset joduri enjoy yori bhancho chalo. So guys, we have came to Chappora Fort, but this is closed. Only talk in English, no Telugu here. So we are going to somewhere else. Where we are going? Vagator Beach. We are going Vagator Beach. We'll meet you there. Chusna indaga indaga oka Russian boy inda atakel chusna mottham kali bikini esukundi kali chusna mee na bikini vibes chusna sale ayar bro indidi bikini vibes bikini vibes bikini vibes aa edo gaane Girisha బీచ్ బీచ్ ఎంటర్ అవుతుంటేనే బీచ్ ఎంటర్ అవుతుంటేనే కనబడదు ఇంక బీచ్ లో చూడాలి మరి ఎట్లా జై శివాజీ లుక్ ఎట్ ద వ్యూ గైస్ దేర్ యు గో యు హావ్ రష్యన్స్ దేర్ దేర్ యు గో కింది కోదాంరా थैंक्स बोल दो एक एक आइसक्रीम में 10 रुपए कम कर दिया इन्हें गाइस हम अब आ गए अंजुना बीच क्या मादर क्या क्या जबरदस्त बीच है यार मैन शो देख अभी कैसे इतना मजा आता लड़के अभी बहुत सारे हैं देख ले ये देख काले कितना अच्छे देखो 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 गाइस देखो
Wow, 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 wow. Look at this beautiful, beautiful, beautiful sunset. Shit, 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 shit. Shit, 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 shit. Wow, wow, wow. Wow, 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 wow. So guys, ఇప్పుడు అంజన బీచ్ వచ్చినామన్నమాట. సో ఇప్పుడు ఇంటికి వచ్చి మనీ స్నానం చేశాను, ఇంకొంచెం బీచ్లో కొన్ని ఫోటోలు అవి తీసుకుని ఉండే. సో తరిచిపోయిన మొత్తం ఉసుక ఉసుక అంత జోబులకి దాన దీని మొత్తం ఉసుక అయ్యేది. సో అట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాం ఇంటికి, విల్లాకి వచ్చినాం. సో మళ్ళీ బట్టలు వేసుకొని తయారయ్యి ఇప్పుడు మేము నైట్ పబ్కి వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు పబ్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ బీచ్ సైడ్ ఏదో పబ్ ఉంటుందంట. సో పబ్కి వెళ్ళి పబ్లో కలుస్తాం మిమ్మల్ని. అండ్ సో ఇప్పుడు నేను ఇవి వేసుకున్నా, బ్లాక్ కలర్ పోలో టీషర్ట్ అండ్ ఇది షార్ట్ వేసుకున్నా. కాకపోతే చూస్తా ఉంటే ఇవే ఉంచుతా, లేకపోతే పోతపోతే ఒక షర్ట్ కొంటా. హాఫ్ షర్ట్ లేవు నా దగ్గర. సో పోతపోతే ఒక హాఫ్ షర్ట్ కొనుక్కొని అవి వేసుకుంటా. అట్లా గైస్ మన్య కార్ కార్ కొనేసిండు మన్య. మై బ్రదర్ బాట్ బాట్ పర్చేస్ దిస్ కార్. సే కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్. మొత్తం ఆడి ఏంటంటే సఫికేషన్ 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 ఫీల్ అవుతుంది మనకి. ఊపి రాత్రలేదు, ఉపయోగిపోయిపోతుంది ఇద్దర పొట్ట బాగా విరిగిపోయింది, ఆయాసం అవుతుంది. అట్లా టీటోస్ కాలనీ ఇడా గోవాలా టీటోస్ టీటోస్ లో అయినా ఉంటది అమ్మ. మొత్తం పప్పులు విప్పులు ఉన్నాయి, పప్పుల స్టాగ్ ఎంట్రీ లేవు, మొత్తం అన్ని కప్పుల ఎంట్రీ లేవు ఉన్నాయి. ఉద్దల్దమ్ అవుతుంది, ఉద్దల్దమ్ అవుతుంది. మొండ పైసరా ఆయన, అమ్మ పైసా ఉంటే చిన్న చూడొచ్చు పోవాలా ఎవరా. ఒకరొకరు ఎట్లా వస్తున్నారా నాయన అంటే ఒక్కొక్క మాకరాడు ఒక్కొక్క పోరి అమ్మ ఘోరంరా నాయన, ఘోరంగా అంటే ఘోరం. చూసారు చూసారు కదా లోపల క్లబ్. పైసలు ఉంటేనే పోయి మొట్ట, పైసలు ఉంటేనే గట్టి ఎంజాయ్ వెళ్తావు, లేకపోతే వేస్ట్. పైసలు ఉండాలి, పోరీలు ఉండాలి, లేకపోతే వేస్ట్. ఏమరా ఎగ్జాక్ట్లీ పైసలు ఉండాలి, పోరీలు ఉండాలి, లేకపోతే నువ్వు పైసలు పోరి లేకపోతే గోవాకి వచ్చి వేస్ట్ బ్యాంచ్. ఏమరా మొట్ట అటు తిరిగి బీచ్ బీచ్ లో పోవాలి, రాళ్ళు రప్పలు చూడాలి, ఇవాళ నేరుతే ఆ గట్టి కొట్టుకొస్తుంది అది చూడాలి, చెత్త చెత్త చూడాలి. ఎంతే ఆడ ఏం లేదు, గిట్ల క్లబ్బులలో గిట్ల గిట్ల వస్తే మజా, కాకపోతే ఇడేం రండి బోరిని వేసుకొని వస్తే ఏమైనా మజా, లేకపోతే వేస్ట్.